హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఇవాళ మీరు చూడబోతున్న రెసిపీ కుష్కా రైస్ లేదా ప్లెయిన్ బిర్యానీ. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పుల బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ సోనా మసూరి రైస్ కూడా వేసుకోవచ్చు. దీన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా నీళ్లు వేసుకోవాలి. బియ్యం మునిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనిని 1/2 గంట పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న 1/2 ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 అల్లం ముక్కలు, తర్వాత కొద్దిగా చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులోకి 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 యాలకులు వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్న 1 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా బాగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు పులుపు చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. 1/2 గంట తర్వాత బాస్మతి రైస్ నానింది కదండి, ఈ నీళ్ళను ఒకసారి వాష్ చేసుకొని వంపేసుకోవాలి. తర్వాత ఈ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ కొల్చుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అంటే 1:1 రేషియో అనమాట. మనం 1.5 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు వేసుకోవాలి. తర్వాత దీనిని ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి తీసుకొని చేత్తో ఈ విధంగా రబ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా చల్లుకోవాలి పైన. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని మనం దీనిని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి చూస్తాం. చూడండి, రైస్ మనకు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. పుల్లలు పుల్లలుగా ఈ విధంగా ఉడకాలి. అంతేనండి, కుష్కా రైస్ రెడీ అయిపోయింది. దీనిని చికెన్ కర్రీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేదా రైతాలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.